సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి. నేను ఎక్స్ఎమ్మెల్యే అనపర్తి, ఈ సోడారు డిస్టిక్ అండి. ఇప్పుడు పేదలు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏదైతే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఇది వైఎస్ఆర్సీ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇళ్ల స్థలాల సేకరణలో భూ సేకరణ విషయంలో కానీ ఇళ్ల స్థలాలు భూ సేకరణకు సంబంధించి దాన్ని మెరక చేయడంలో కానీ లబ్ధిదారుల ఎంపికలో కానీ అక్రమాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలుగుదేశం ఈ కార్యక్రమం మీద కోర్టులో కేసులు వేసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అడ్డుకుంటా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం జరుగుతూ ఉంది. సాక్షాత్తు ఇబ్రహీంపట్నంలో వన మహోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పైన అనేక అభండాలు వేయడం జరిగింది. జిల్లా నాయకులు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని తప్పుపడుతూ మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నది మీరే, మరలా ఎదుటి వ్యక్తుల్ని విమర్శించేది కూడా మీరే అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ వైకాపా నాయకులు సాక్షాత్తు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం కోసం ప్రయత్నం చేయడం సంగతిని ఇప్పుడు ఈ సందర్భంగా మీకు వెల్లడించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న భూ సేకరణ విషయంలో కానీ అదేవిధంగా సేకరించిన భూముల్ని చదును చేయడంలో కానీ లబ్ధిదారుల ఎంపికలో కానీ అక్రమాలు ఏ విధంగా జరిగాయి, అవినీతి ఏ విధంగా జరిగింది అనేది సాక్షాత్తు వైసీపీ నాయకుడే కోర్టులో సాక్ష్యాధారాలతో సైతంగా ప్రవేశపెట్టిన వైనాన్ని ఇవాళ మీ ముందుంచడం కోసం, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచడం కోసం నేను ఈ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇళ్ల స్థలాల పంపిణీలో పేదలకు లబ్ధి చేకూరుస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఘోరంతైతే అందులో జరుగుతున్న అవినీతి కొండంత అనే విషయం అందరికీ తెలుసు. పేదల సంక్షేమం పేరుట పెద్దలు చేస్తున్న దోపిడీ ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడిన అతిపెద్ద కుంభకోణం ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు. దీనికి సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భూ సేకరణ విషయంలో కానీ అదేవిధంగా లబ్ధిదారులకి ఎంపిక చేయడంలో కానీ రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు అనేది నిర్వాదాంశం. దీనికి సంబంధించి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన పెదపూడి మాజీ జడ్పీటీసీ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు సత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఫైల్ చేయడం జరిగింది. దీనిలో ఆయన ఆరోపణ ఏంటంటే ఏదైతే నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు ఇదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా వైఎస్ఆర్ ప్రభుత్వం కన్సిడర్ చేస్తూ ఉందో, దానిలో జరుగుతున్న భూ సేకరణ రాజ్యాంగ విరుద్ధమని గౌరవ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 166/2020 WP బ్రాకెట్లో పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 166/2020 సత్య భగవాన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎక్స్ జడ్పీటీసీ పెదపూడి మండలం మొన్న ఈ నెలలో 20వ తారీఖున ఫైల్ చేయడం జరిగింది. అది 20వ తారీఖున కోర్టు విచారణకు స్వీకరించడం జరిగింది. హైకోర్టు ధర్మాసనం రేపు 10వ తారీఖున దీనిపైన విచారణ జరగబోతా ఉంది. మరి దానిలో ఆయన ఒక ప్రమాణ పత్రం కూడా దాఖలు చేయడం జరిగింది. సత్య భగవాన్ రెడ్డి అనే ఒక వ్యక్తి
దీంట్లో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే భూసేకరణలో భారీ అవినీతి జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ ధర పెంచి రైతులకు ఇచ్చారు భూసేకరణలో భారీ అవినీతి జరిగింది సేకరించిన భూములు సదును చేయడంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి లబ్ధిదారుల ఎంపిక లోపభూయిష్టంగా ఉంది అని సాక్ష్యాధారాలతో సహా హైకోర్టుకి ఆయన ప్రమాణ పత్రం దాఖలు చేయడం జరిగింది దీనికి వైకాపా పెద్దలు ఏం సమాధానం చెప్తారు ఇవాళ దానికి సంబంధించి ఆయన న్యూస్ పేపర్ కట్టింగ్స్ కానీ అదే విధంగా ఆర్టీ యాక్ట్ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సేకరించిన సాక్ష్యాలు కానీ ఇవన్నీ హైకోర్టుకి నివేదించడం జరిగింది అదే విధంగా మీ జీవో కాపీలు ప్రభుత్వం ఏదైతే జీవో కాపీలను ఇచ్చిందో ఆ జీవో కాపీలను అన్నింటినీ కూడా ఆయన వేస్తూ దాదాపు 234 పేజీలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేయడం జరిగింది మీరు పత్రికా సోదరులకు కానీ మీడియా సోదరులకు కానీ నేను విన్నవించుకునేది మీరు హైకోర్టు వెబ్సైట్ లో వెరిఫై చేసుకుంటే దీనికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉండేది పబ్లిక్ డాక్యుమెంట్ ఈ విధంగా ఒక వైకాపా నాయకుడు ఈ విధంగా కేసు వేయడం వెనక ఆంతర్యం ఏంటనేది కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజానీకం ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరు పట్టాలు ఇవ్వలేక పట్టాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పేదల్ని సంతృప్తి పరచలేని పరిస్థితుల్లో మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని సంతృప్తి పరచలేని పరిస్థితుల్లో మీరు కావాలని మీ నాయకుడి చేత ఈ బిల్లు దాఖలు చేయించారా లేకపోతే మీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని అన్యాయాలని అవినీతిని సహించలేక రఘురామ కృష్ణరాజు లాగా మరొక నాయకుడు మీపై తిరుగుబాటు ప్రకటించాడా అనేది ఈ సందర్భంగా తేల్చి చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ మీ నాయకులే మీ అవినీతిని ఎండగడతా ఉన్నారు మీ పార్టీ పెద్దలే మీ అక్రమాలను బయటపడతా ఉన్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు అని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మొన్న ఇబ్రహీంపట్నం వన మహోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేయడం జరిగింది మేము పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకుంటా ఉంది మేము చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి పేదలకి పట్టాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది ఆయన ఆయన చాలా దారుణంగా విమర్శించడం జరిగింది ఇవాళ ఈ సంఘటన పైన ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ సత్తి భగవాన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఇక్కడ అనపర్తి శాసనసభ్యుడు ఎవరైతే సూర్యనారాయణ రెడ్డి ఉన్నారో వారికి ఒక ప్రధానమైన అంచుడు సూర్యనారాయణ రెడ్డి గారు అనుమతి లేకుండా సూర్యనారాయణ రెడ్డి గారి అభిప్రాయం లేకుండా వారిట్టి పరిస్థితుల్లోని అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు ప్రజానీకానికి తెలుసు అటువంటి వ్యక్తి సూర్యనారాయణ రెడ్డి గారి ప్రమేయం లేకుండా లేదా వైవి సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి పార్టీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేశారా అని కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మీ అందరి ఆమోదంతోనే మీరు ఇవాళ పేదల్ని సంతృప్తి పరచలేని పరిస్థితుల్లో మీరు సక్రమంగా పట్టాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధమైన మీ నాయకుడి ద్వారానే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయించి ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం తద్వారా కోర్టులు అడ్డుకున్నాయి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంది అని తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లటం కోసం మాత్రం ఈ కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా ప్రజానీకం గమనించాలి ఇది సూర్యనారాయణ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడో భగవాన్ రెడ్డి గారి ఫోటో సాక్ష్యాధారం చాలు దీని ప్రకారంగా మరి వాళ్ళు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అనుమతి తీసుకుని మాత్రమే ఈ విధంగా చేయడం జరిగింది
ఇది రెండు విధాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ విధానాలపై విసిగెత్తిపోయిన సొంత పార్టీ నాయకులే మీపై కేసులు వేస్తున్నారా? లేదు, ఈ కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితుల్లో దాన్ని వాయిదా వేయించడం కోసం మీరే మీ నాయకులతో కేసులు వేయించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిపక్షం పైన ఆరోపణలు చేయడం కాదు, అధికార పక్షంగా ఉండి మీరు ఈ విధంగా కేసులు వేయించుకునే దుస్థితికి రావడం దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ మీరు చేస్తున్న అక్రమాలని అవినీతిని ఒక పక్క మీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఇవాళ బయటపడతా ఉన్నారు, మరో పక్క ఈ భూసేకరణ విషయంలో అదేవిధంగా లబ్ధిదారుల ఎంపికలో ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంత అవినీతి జరుగుతూ ఉందో మీ పూర్వపు జడ్పీటీసీ సభ్యుడు ఇవాళ సత్య భగవాన్ రెడ్డి బయటపడతా ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ఈ భూ సేకరణ కార్యక్రమంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇది రాష్ట్రం అంతా కోడైకొస్తా ఉంది. మరి ఇవాళ మీ పార్టీ నాయకులే కోర్టులకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, మీ అనుమతితోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే, మరలా తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేసి గుడ్డ కాల్చి తెలుగుదేశం పార్టీ ముఖాన వేయాలని చూడటం చాలా దుర్మార్గం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. భగవాన్ రెడ్డి ఏదైతే సాక్ష్యాధారాలు సేకరించారో, ఏదైతే ఆర్టీ యాక్ట్ కింద సాక్ష్యాలు సేకరించారో, పేపర్ క్లిప్పింగ్స్ సబ్మిట్ చేశారో, జీవో కాపీలు సబ్మిట్ చేశారో, ఇవన్నీ ఎడారిలో ఇసుకురేయడమంత మాత్రమే. మీ అవినీతి దాహానికి, మీ అక్రమాలకి రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో ప్రజలందరికీ తెలుసు. ఎన్ని వేల కోట్లు పక్కదారి పట్టాయో, ఎన్ని వందల కుటుంబాలు రోడ్డును పట్టాయో త్వరలోనే తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా బయటపెట్టి మీ అవినీతి బోగట్టాన్ని బట్టబయలు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ప్రజలు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మీ ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని అడిగే ప్రశ్నల్ని మీరు ఒక్కసారి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది మీరు, ముఖ్యమంత్రిగా మీరు, మీ నాయకులు, మీ మంత్రులు. దీనికి పూర్తి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం హయాంలో అన్ని సౌకర్యాలతో నిర్మాణాలను పూర్తి గావించబడి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న లక్షల ఇళ్లని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో మీరు పాడుపెడుతోంది వాస్తవం కాదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. టీడీపీ ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన లక్షలాది మంది లబ్ధిదారులకి కక్ష పూరితంగా నివాస యోగ్యంగాని కొండలు, గుట్టలు, శ్మశానాలు, చెరువు గర్భాలు, స్థలాలు కేటాయించి వైకాపా శ్రేణులకు కానీ వైపక సానుభూతి పరులకు కానీ అనువైన ప్రాంతాల్లో ఎంపిక చేసింది నిజం కాదా అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ భూస్థలాల వేటలో మీ నాయకులందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తిన మాట వాస్తవం కాదా అనేది కూడా మీరు ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు పనికిరాని భూముల్ని తక్కువ ధరలకు కొని ప్రభుత్వం చేత దాన్ని ఎక్కువ ధరలకు కొనిపించి తద్వారా కోట్ల ప్రజాధనాన్ని మీ నాయకులు లూటీ చేసిన విషయం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, లబ్ధిదారులను భయపెడతా ఉన్నారు. లబ్ధిదారులు ఎదురు తిరిగితే మీకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వమని, మీరు కోరిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఒక పక్క భయపెడుతూ మరో పక్క కోరిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఆశ చూపిస్తామని అనేక ప్రాంతాల్లో మీ పార్టీ కార్యకర్తలు వేలాది రూపాయలు పేదల నుంచి బలవంతపు వసూళ్ళకి పాల్పడడం లేదా? అది సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఒక్కొక్క పేదవాడి దగ్గర నుంచి ఒక పట్టా ఇవ్వడం కోసం 60,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నది మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించిన సంగతి. దానికి ఇంతవరకు మీ పెద్దల నుంచి సమాధానం లేని సంగతిని కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఇళ్ల స్థలాలు లబ్ధిదారుల ఎంపికలో కోట్ల రూపాయల కమిషన్లు చేతులు మారిన విషయం వాస్తవం కాదా అనేది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. స్థలాల వేటలో మొదలుపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఎస్ఐన్ భూములన్నింటినీ మరలా తిరిగి లాక్కోవడానికి ప్రయత్నం చేసి పేదలు పొట్టగొట్టడానికి ప్రయత్నం చేశారు.
పచ్చటి భూములపై రాత్రికి రాత్రే పడి దున్నేయడం జరిగింది. అది కాకుండా కొండ పారంభకులు కానీ గ్రామ కంటాలు కానీ బంజర భూములు కానీ శ్మశానాలు కానీ బండి బాటలను కానీ ఏది వదలకుండా అన్నిటినీ ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు, లేఅవుట్లు వేశారు, రాళ్లు పాతేయడం కూడా జరిగింది. ఈ దురాగా అనేక మంది పెంచడం జరిగింది అనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. మరి వాళ్ళ కొండలు కానీ శ్మశానాలు కానీ చెరువు శకం కానీ ఆవు భూములు కానీ మడ చెట్లు ప్రక్కన కానీ నివాస యోగ్యం కానీ ప్రాంతాల్లో పేదలకి భూమి కేటాయించే ప్రయత్నం మీరు చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో మీ వైకాపా నాయకులు నివసించగలరా? మీరు నివసించే ప్యాలెస్లో పక్కన ఇటువంటి స్థలాలు ఉంటే మీరు అక్కడ ప్యాలెస్లు కట్టుకునే ధైర్యం దమ్ము మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి పేదల పట్ల ఈ విధమైన చిన్నచూపు మీరు ఎందుకు చూపిస్తున్నారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు భూముల్ని ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ స్థానికంగా మార్కెట్ విలువ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ చూపించి మీ నాయకుల లబ్ధి కోసం మీ లబ్ధి కోసం ఇవాళ పెద్ద ఎత్తున మీరు భూములను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున లబ్ధి పొందడం నిజం కాదా అని కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇవాళ ఇళ్ల స్థలాలు సేకరించిన ఇళ్ల స్థలాల్ని చదును చేసే కార్యక్రమం ఎన్ఆర్జిఎస్ కింద ఈ కార్యక్రమాన్ని మీరు చేపడతా ఉన్నారు. ప్రతి చోట కూడా 3 అడుగుల నుంచి 4 అడుగులు ఫిల్ చేయడం కోసం ఎస్టిమేట్లు ప్రిపేర్ చేశారు ఎన్ఆర్జిఎస్ కింద. అది పేదల ఉపాధి హామీ పథకం, పేదలు లబ్ధి పొందే పథకం, పేదలకు లబ్ధి చేకూరే పథకం. దాన్ని మిషనరీతో మీరు చేపించి ఇవాళ పేదల పొట్టగొట్టడమే కాకుండా మీరు చెయ్యాల్సిన పని సగం పని కూడా చేయకుండా ఇవాళ కోట్ల రూపాయలు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు జేబులు నింపుకుంటున్న కార్యక్రమంగా మార్చేసి దోపిడీకి గురైన సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి అమరావతిని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ముంపును గురవుతుందని ప్రచారం చేశారు. చివరికి అదే ప్రాంతంలో 50,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మీరు ప్రయత్నం చేయడంలో ఈ విషయం ద్వంద్వ వైఖరి కాదా అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్కి విరుద్ధంగా పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాల్ని ఏ విధంగా కేటాయిస్తారని హైకోర్టు గడ్డి పెట్టినప్పటికీ కూడా ఈ తుగ్లక్ ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేదు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని అన్యాయాలు చేసి, ఇంత దారుణంగా అవినీతి చేసి ఇవాళ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీరు ప్రయత్నం చేయటం, దాన్ని మరలా మీ నాయకులే దాన్ని అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేయడం, ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సత్య భగవాన్ రెడ్డి అనే ఒక వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిల్లు వెనక ఉన్న శక్తులు ఎవరు? సాక్షాత్తు ఇది ముఖ్యమంత్రి అనుమతితోనే జరిగిందా లేదా అనే సంగతి తేల్చాలి, లేదా రఘురామకృష్ణరాజుల మాదిరిగా మరో రెబల్ వైకాపా నాయకుడు తయారయ్యాడా అనేది కూడా ఈ సందర్భంగా ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూ ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన మా పైన మేము తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని, మేము ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నామని మీరు ఆరోపణలు చేసిన సంగతి ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గమనించారు. ఇవాళ ఏదైతే ఇది సత్య భగవాన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దాఖలు చేసిన ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక్కసారి అందరూ చూసినట్టయితే ఇవాళ వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతి, వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు చేస్తున్న అవినీతి భాగవతం పట్టబయలవుతుంది. ఇవాళ కోర్టుల్లో కేసులు వేసి ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నది వైకాపా నాయకులే అనే సంగతిని ఇవాళ ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తెరగాలనే సంగతిని కూడా ఈ సందర్భంగా
మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఈ విధమైన కార్యక్రమాలు మీరు నిర్వహించి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ పైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో మీరు ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజానీకం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ నవరత్నాల పేరిట పేదలందరికీ ఇళ్ళు, ఇదొక మాకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చెప్తూనే మరో పక్క దాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ఈ విధంగా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంత. ప్రతి సంక్షేమ కార్యక్రమంలోనే అవినీతి విచ్చలవిడిగా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అయితే దారుణమైన అవినీతి జరిగింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళని ఒక కార్యక్రమం చేపట్టి దానిలో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈ అవినీతి కార్యక్రమాన్ని, అవినీతి లెక్కల్ని తొందరలోనే తెలుగుదేశం పార్టీ బయట పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటూ రాష్ట్ర ప్రజానీకం అందరూ గమనించాల్సిన అంశం ఇది. దీన్ని తప్పనిసరిగా ఈ వాస్తవాల్ని మీడియా ప్రతినిధులు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వరుణ.